ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసు కీలక మలుపు తిరిగింది. తాను నటించిన మెగా సినిమా కాపీ రైట్స్ కోసం హర్ష సాయి తెగించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కాపీ రైట్స్ విషయంలో నిర్మాత హర్ష సాయి మధ్య వివాదం ఏర్పడింది. దీంతో కాపీ రైట్స్ తగ్గించుకోవడానికి హర్ష సాయి మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. కాపీ రైట్స్ కోసం తనపై అత్యాచారానికి హర్ష సాయి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీక్రెట్ గా వీడియోలు రికార్డ్ చేసి కాపీ రైట్స్ ఇవ్వకుంటే వాటిని బయటపెడతారని బ్లాక్ మెయిల్ చేసినట్టు బాధితురాలు ఆరోపిస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదుతో నార్సింగ్ పోలీసులు హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేశారు. అతడి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. అయితే హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. హర్ష సాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 6.5 మిలియన్ మెంబర్స్ అతన్ని ఫాలో అవుతున్నారు. దేశంలోనే పేరున్న యూట్యూబర్గా అతడు గుర్తింపు పొందాడు. తాను సంపాదించిన సొమ్ములో కొంతమంది పేదలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిని కొద్ది రోజులుగా విమర్శలు చుట్టుముడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ను అతడు ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్టు సోషల్ మీడియాలో కొందరు ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని అతడు ఖండించాడు. తనపై కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తనపై ఆరోపణలు చేయడం ద్వారా ఫేమ్ సంపాదించుకోవాలనుకుంటున్నారని చెప్పాడు హర్ష సాయి. ఇక హర్ష సాయి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే పోలీసులు జరిగింది. అయితే అసలు మరో నిన్న చిత్రాలు బాధితురాల స్టేట్మెంట్ ని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఆమెకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించారు. మెడికల్ రిపోర్ట్స్ ఈరోజు వచ్చిన తర్వాత మరొకసారి బాధితురాల స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఆధారాలు సమర్పించాలని ఇప్పటికే బాధితురాలని మరొకసారి పోలీసులు సూచించారు. ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ని పోలీసులు సేకరించిన నేపథ్యంలో మరికొన్ని ఎవిడెన్స్ ఏదైతే మెగా సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, వీటికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటి కూడా సమర్పించాలని ఇప్పటికే బాధితురాలకి మరొకసారి పోలీసులు సూచించారు. మొత్తం మీద యూట్యూబర్గా ఎంతో పేరుగాంచినటువంటి, దేశంలోనే ఎంతో పేరుగాంచినటువంటి హర్ష సాయి, దాదాపు 6.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి హర్ష సాయి ఒక మహిళను ఇట్లా ఈ విధంగా కాపీ రేట్స్ కోసం వేధింపులకు గురిచేసి, లొంగ తీసుకొని లైంగిక దాడికి పాల్పడి తనను చంపుతానని బెదిరింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతమైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితురాలు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. తన న్యాయవాద ద్వారా పోలీసులను ఆశ్రయించింది. కాబట్టి చూడాలి మరి ఈ కేసులో హర్ష సాయి వర్షన్ ఏ విధంగా ఉంటుంది. ఇప్పటివరకు అయితే బాధితురాలు చెప్తుంది తనను లైంగికంగా లొంగ తీసుకున్నటువంటి సమయంలో కొన్ని వీడియోలు తీశాడు, ఆ కాపీ రైట్స్ ఇవ్వకపోతే మాత్రం ఆ వీడియోస్ అన్ని కూడా తను బయట పెడతానని బెదిరింపులకు గురి చేశారు. కాబట్టి హర్ష సాయిని పై కేసు నమోదు చేసి ఇప్పటికే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బాధితురాలు చెప్పింది. కాబట్టి మరి చూడాలి పోలీసులు అతని ఈరోజు పట్టుకుంటారా లేదా అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరొకసారి బాధితురాల స్టేట్మెంట్ కూడా ఈరోజు పోలీసులు మరొకసారి నమోదు చేసే అవకాశం ఉంది. జాన్సిరాని, అలాగే సునీల్, యూట్యూబర్గా మంచి పేరు సంపాదించుకున్న హర్ష సాయిని ఇటీవల అనేక ఆరోపణలు చుట్టుముడుతున్న సందర్భం గతంలో మనం చూసాం. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించుకున్నాడని అనేక మంది అతన్ని కార్నర్ చేసిన సందర్భాలు మనం చూసాం. ఇప్పుడు కాపీరైట్ వివాదం తెరపైకి వచ్చింది. ఈ కాపీరైట్ విషయంలో ఇప్పటి వరకు హర్ష సాయిపై ఉన్నటువంటి ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది? ఎస్, ప్రస్తుతం 328 తో పాటు 354, అదేవిధంగా
376 ప్లస్2 ప్రకారము అర్షద్ సాయిపై పోలీసులు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎందుకంటే భయభ్రాంతులు గురి చేయడం, లైంగిక దాడి చేయడం, అదేవిధంగా 354 కింద కూడా ప్రస్తుతం దాదాపు 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుందండి. మనం చూడొచ్చు దేశంలోనే యూట్యూబర్గా ఎంతో పేరుగాంచినటువంటి అర్షద్ సాయి గతంలో కూడా అనేక ఆరోపణలు కూడా వినపడ్డాయి. బెట్టింగ్ యాప్లో కోట్ల రూపాయలను గడించినట్లు కూడా అతనిపై పెద్ద ఎత్తున రూమర్స్ కూడా గతంలో వచ్చాయి. మనం చూడొచ్చు 6.5 మిలియన్స్ వ్యూవర్స్ ఉన్నారంటే, మనం అతని ఫాలోవర్స్ ఉన్నారంటే, ఏ విధంగా అతను యూట్యూబ్లో ఏ విధంగా ట్రెండ్ అవుతారో దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను వచ్చేటువంటి అమౌంట్స్లో కూడా కొంతమంది పేదవాళ్లకు డబ్బులు పంచుతూ ఒక సెన్సేషనల్ని క్రియేట్ చేసి దాన్ని కూడా అతను తన ఛానల్స్లో పెట్టుకొని కోట్ల రూపాయలు గడించినట్టు కూడా ఇప్పటికే యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద ఇలాంటి యూట్యూబర్ ఒక సినిమాను తీసి ఒక యువతిని బ్లాక్మెయిల్ చేసి కాపీ రైట్స్ కోసము బెదిరింపులకు గురి చేయడం, అదేవిధంగా ఆమెని లైంగిక వాంఛ తీర్చుకోవడంతో పాటు ఆమెని వీడియోస్ తీసి, అంటే ఆమెకు ఇష్టం లేకుండా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం పట్ల పోలీసులు అయితే ఫిర్యాదు చేసింది. ఆ పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే అతనిపై 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి మరి ఈరోజు ఖచ్చితంగా అర్షద్ సాయిపై ఎప్పుడైతే బాధితురాలు వెళ్ళి పోలీసులకు ఆశ్రయించిందో అప్పటి నుంచి అర్షద్ సాయి ఫోన్స్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అతని తండ్రి కూడా ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు. మరి ఇద్దరు ఎక్కడికి వెళ్లారు ఏంటి అనే దానిపై కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరి చూడాలి కేసులో అర్షద్ సాయికి సంబంధించిన దాంట్లో పోలీసులు ఎలాంటి పురోగతి సాధిస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. ఇప్పటికే అతని ఫాలోవర్స్ నుంచి కూడా తనకు ప్రాణహాని ఉందంటూ బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఈరోజు మరొకసారి బాధితురాలు స్టేట్మెంట్ని నమోదు చేయడం కాకుండా అతనికి సంబంధించిన ఎవిడెన్స్ సమర్పించాలని పోలీసులు ఆ బాధితురాలకు చెప్పారు. మరి చూడాలి ఈరోజు ఎవిడెన్స్తో పాటు ఎగ్జామినేషన్ సంబంధించిన మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు ఆమె యొక్క స్టేట్మెంట్ కూడా ఈరోజు పోలీసులు మరొకసారి నమోదు చేసుకునే అవకాశం ఉంది. జాన్సన్ అండి, అలాగే సునీల్ మేము చెప్పారు కదా ఇందాక ఈ సెక్షన్స్ ప్రకారం కనుక నిరూపితమైతే అతనికి ఎంతకాలం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం హర్ష సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారా? ఎస్, ప్రస్తుతం సెక్షన్ 376 అంటే అత్యాచార కేసు బెదిరింపులకు గురి చేయడం, సెక్షన్ 323 అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేయడం, 354 కింద ప్రస్తుతం అయితే అతని కేసు నమోదు చేసుకోరు. దాదాపు 10 సంవత్సరాల పాటు 376 అత్యాచార కేసు అయితే ఒక్కోసారి యావజ్జీవ కారాగార శిక్ష ఉంది, రేపు 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఉండే సెక్షన్స్ ఈ అత్యాచార కేసు సెక్షన్ 376 కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా నిరూపితమైతే మాత్రం కోర్టు అతనికి ఖచ్చితంగా 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశమే లేదు. మరోవైపు ఈ 376 అత్యాచారం సంబంధించినటువంటి వివరాలు, ఆమె మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇప్పటికే కంప్లీట్ చేశారు పోలీసులు. నిన్న మనం చూడొచ్చు ఒక హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేశారు. ఈరోజు మరొకసారి బాధితుల స్టేట్మెంట్ మొత్తం కూడా పోలీసులు మరోసారి నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు అతనికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు బాధితులకు సూచించారు. ఎందుకంటే మెగా సినిమా ఇద్దరు కలిసి నిర్మించారు, ఆమె ప్రొడ్యూసర్గా ఉంది, ఆ కాపీ రైట్స్ మొత్తం తనకు ఇవ్వాలని ఎందుకు అతనిపై ఆమెపై అతను ఒత్తిడి గురి చేశారు, ఇందులో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీనిపై అన్ని ఆధారాలు కూడా పోలీసులు సేకరించి అతనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. జాన్సన్ రైట్, థ్యాంక్ యూ సునీల్.